కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో గడపకు గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డులు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. సర్పంచ్ జి శివలక్ష్మి దొర్బాబు ఆధ్వర్యంలో ఆడపడుచుల హారతి నీరాజనలతో అడుగడుగున ప్రజాభిమానంతో రాత్రి 10 గంటల వరకు ముందుకు సాగింది. మాకు టైంతో పనిలేదు, ప్రజా సమస్యలు తీర్చడమే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాగునీటి, సీసీ రోడ్డులు, ఇళ్ల స్థలాల గురించి మంత్రి రాజాకి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే పూర్తి చేయమని ఆదేశించారు. గ్రామంలో పలు సమస్యలపై ప్రజలను ఆరా తీసి తక్షణమే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ లగుడి శ్రీనివాస్, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ, జిల్లా వ్యవసాయ అడ్వైజర్ కమిటీ చైర్మన్ లంకా ప్రసాద్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాకినేడు బాబు, లోవా దేవస్థానం చైర్మన్ జి అచ్చెన్నాయుడు, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ జి రామచంద్రరావు, వైఎస్ ఎంపీపీ కె రవణంకృష్ణ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఎంఆర్ఓ సత్యనారాయణ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కోటనందూరు గ్రామంలో గడప గడపకి చేయడం జరుగుతుంది. ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద విపరీతమైన ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల గుండెల్లో గూడు కొట్టుకుని జగన్ గారిని అభిమానిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాబోయేది చంద్రబాబే 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 అని చెప్పి 4 సార్లు వక్కాణించాడు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, నేను చాలా బలంగా ఉన్నామని. మీరు అంత బలంగా ఉంటే మరి పొత్తురు గురించి ఎందుకు దేవరింతున్నారో మీరు యనమల రామకృష్ణుడు ఒకసారి సమాధానం చెప్తావని చెప్పేసి నేను అడుగుతున్నాను. పార్టీలతోనే పొత్తులు కాదు, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితులు మీ పార్టీ ఏడుస్తుంది. ఒక వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత వీక్గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్నని ఈ రాష్ట్ర ప్రజలు కనీ విని ఎరగని రీతిలో, గతంలో కూడా ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కనీ విని ఎరగని రీతిలో 51% మంది ఓట్లు వేసి తీర్పు ఇచ్చారు. అంతకన్నా మిన్నగా, అంతకన్నా ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేద ప్రజలు అభిమానం చూపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకేమన్నా దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి తెలియజేసుకున్నారు.